దేశ ప్రగతి కోసం మరోసారి బీజేపీని గెలిపించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలో ఉచితంగా వ్యాక్సిన్ను అందించి ప్రజల ప్రాణాలను కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు. అనంతరం ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన జీప్ ర్యాలీకి హాజరై ఆయన మాట్లాడారు. మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నారు. దేశ అభివృద్ధి కొరకు మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. నలభై సంవత్సరాలుగా విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఒకటో పార్టీలో ఉన్నాను. పార్టీ మారలేదు, భూములు కబ్జా చేయలేదు, ఎక్కడ కూడా ఎవరి మీద మరి ఎక్కడ కూడా నేను ఆ రకంగా ఎవరికి అన్యాయం చేయలేదు. నీతి నిజాయితీతో గత 40 సంవత్సరాలుగా పనిచేశాను. పార్లమెంట్ సభ్యుడిగా కూడా 5 సంవత్సరాలుగా. మన యొక్క కరోనా వచ్చినప్పుడు మరి మీరు అందరూ ఆలోచించండి, ఈరోజు ఉన్నటువంటి అభ్యర్థుల్లో కానీ పార్టీలో కానీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఏ రోజు కూడా ఏ హాస్పిటల్కి వచ్చి ఎవరు చూడలేదు. కానీ అనేక సార్లు మన గాంధీ హాస్పిటల్ కానీ కరోనా పేషెంట్లు ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రికి వెళ్ళి అందరి మంచి చెడ్డలు చూసి ఆ రోజు ప్రాణాలకు తెగించి కూడా పనిచేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కోరుతా ఉన్నాను, ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు లేకపోతే పార్టీలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా కష్టకాలంలో రాలేదు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు అందరికీ కష్టకాలంలో ఉన్నప్పుడు విచ్చిన్నంగా బియ్యం ఇచ్చాడు, ఆ రోజు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చాడు, ప్రాణాలు కాపాడాడు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, మరి వచ్చే 13వ తేదీన మీరందరూ పెద్ద మనసుతో అందరూ పోలింగ్ బూత్కి వచ్చి నరేంద్ర మోడీ గారిని నిన్ను ఆశీర్వదించి ఈ దేశంలో ఒక పేద